ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఎస్, రుణమాఫీ గందరగోళం. మెజార్టీ రైతులకు సర్కారు మొండి చేయి చూపించింది. అర్హత ఉన్నా కూడా, ఇప్పటిదాకా ఎవరైతే లక్ష రూపాయల లోపు రుణమాఫీ అంటున్నారో, లక్ష రూపాయల లోపు రుణమాఫీకి అర్హత ఉన్నా కూడా కొన్ని వేల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దీంతో చాలామంది బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ ఎందుకు మాకు రుణమాఫీ జరగలేదు అంటూ తిరుగుతున్నారు. అదలా ఉంటే మాఫీకి మరో వాయిదా పెట్టినట్టుగా నిన్న ముఖ్యమంత్రి మాటల్లో మనకు అర్థమవుతుంది. రెండు సార్లు నిన్న కల్వకుర్తిలో నొక్కి చెప్పారు ఆగస్టు నెలలో రుణమాఫీ కంప్లీట్ చేస్తామనేది. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 14 వరకు నేను విదేశీ టూర్కి వెళ్తున్నాను, టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొత్తం రుణమాఫీ చేస్తామనేది. అంటే ఆగస్టు 14 ఆయన వస్తారంటే ఇక ఆగస్టు 15కి రుణమాఫీ, వారు చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ లేనట్టే అనేది స్పష్టమవుతుంది. ఆ రకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్, నరసింహారెడ్డి గారు, ఎందుకు రుణమాఫీలో ఇంత గందరగోళం? సో వాళ్ళు ముందు చెప్తున్నారు బట్ 1 లాక్ చేసారా, 1 లాక్లో కూడా ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకు నెలకొంది? గుడ్ మార్నింగ్ అండి, కొంచెం టైం ఇవ్వాలి నాకు, ఒక 3-4 మినిట్స్ డీటెయిల్గా ప్రజలకు వెళ్ళే అవసరం ఉంది. ఇవి రుణమాఫీ గురించి రేవంత్ సర్కార్ చేసిన మొత్తం పచ్చి మోసముద్దగా రైతులని అన్నమాట వాగ్దాన భంగం పక్కన పెట్టి రైతులను మోసం చేసి దగా చేస్తున్న ప్రభుత్వంలాగా ఉంది. ఒక చిన్న లెక్కలు చెప్పి నేను దీన్ని వివరిస్తాను. మొత్తము రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రైతు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు దాదాపు 70 లక్షల మంది, 69.89, దాదాపు 70 లక్షల మంది పాస్బుక్ హోల్డర్స్గా ఉన్న రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారు ఈ 70 లక్షల మందికే రైతు బంధు ఇచ్చినారు, రైతు బీమా కూడా వర్తింపజేసినారు ఈ 70 లక్షల మందికి. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చెప్పింది, మేమందరికీ రైతులకు రుణమాఫీ చేస్తాం, ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినారు రాజేష్ గారు. అంటే 70 లక్షల మంది పాస్బుక్ హోల్డర్స్ అయిన రైతు ఖాతాలు ఉన్న రైతులందరికీ కూడా మీరు రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అరువులని చెప్పలేదు, లక్ష అని చెప్పలేదు, ఆదాయం అని చెప్పలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పలే, ఐటీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అని ఏమి చెప్పలే మీరు. అవును, 4 సార్లు డిక్లరేషన్లు, వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ అని చెప్పించినారు, ప్రియాంక గాని చెప్పినారు, సోనియా గాని చెప్పినారు. పచ్చి అబద్ధాలు ఇవ్వాలా మీరు ఏమన్నారు అది అన్నమాట పవర్కు ముందు. ఇది ఇప్పుడు మీరు చేస్తుంది. ఎస్ఎల్బిసి లెక్కలు చెప్తాను నేను, ఇది బీఆర్ఎస్ లెక్కలు కావు, ఇవి స్టేట్ బ్యాంకు లెవెల్స్ ఉంటాయి కదా, స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిషన్ వాళ్ళు 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వల్పకాలిక పంట రుణాలు, మళ్ళీ ఒకసారి నేను ఉచ్చరిస్తున్నాను, మీరు చెప్పినవే దీర్ఘకాలిక రుణాలు కావు, టోటల్ లేవు, దీంట్లో బావులు రావు, ఏవి రావు. 2020-21 స్వల్పకాలిక పంట రుణాలు, క్రాప్ లోన్స్ తీసుకుని 41,200 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్వల్పకాలిక పంట రుణాలు రైతులు తీసుకున్నవి 43,000 కోట్లు. 2022-23లో 60,000 కోట్లు స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. 2023-24 ఈ పోయిన ఆర్థిక సంవత్సరంలో 70,000 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు బ్యాంకుల నుంచి. 70,000 కోట్ల రూపాయల స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న వాళ్ళ రైతుల సంఖ్య 70 లక్షలు, 64-65 లక్షలు దాదాపు. ఈ 65 లక్షల మందికి మీరు ఈ 70,000 కోట్లు 2 లక్షల్లో చెప్తున్నాను, ఇది తీసుకున్న వాళ్ళకు మీరు మాఫీ చేయాలి. అంటే ఇటువైపు 65 లక్షల మంది రైతులు, ఇటువైపు 70,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీన్ని మీరు ఏం చేసినారు, ఈ 65 లక్షల మంది రైతులకు 70,000 కోట్లకు ఇవాళ మీరు చెప్తున్నది, రేవంత్ సర్కార్ చెప్తుంది, ఇటువైపు 64 నుంచి 32 లక్షల మందికి వచ్చింది రైతుల సంఖ్య, 70,000 కోట్ల నుంచి 26,000 కోట్లు వచ్చింది. దీంట్లో ఇక ఏమి చెప్పడానికి ఏం లేదు, ఫిగర్తో మాట్లాడుతున్నాయి, నేను మాట్లాడతలే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలేదు. చెప్తాను, 64 లక్షల మంది, 65 లక్షల మంది రైతుల సంఖ్య నుంచి మీరు మొత్తం సంఖ్య 70 లక్షలు ఉంటే, తీసుకున్న వాళ్ళ సంఖ్య 65 లక్షలు ఉంటే, 70,000 స్వల్పకాలిక పంట రుణాలు తీసుకుంటే మీరు ఇచ్చేది ఇలా 32 లక్షల మందికి ఇస్తామని మీరే ప్రకటించారు. 70,000 కోట్ల నుంచి 32 కోట్లని చెప్పి 26 కోట్లు బడ్జెట్లు పెట్టారు. ఇంకొక లెక్క చెప్తా, 2014-2018లో కేసీఆర్ గారు 100,000 లోపు రుణమాఫీ వాయిదాల ప్రకారం చేస్తున్న దాని ప్రకారము 2 సార్లు చేసిన రుణమాఫీ 30,000 కోట్లు దాదాపు, 29,900 కోట్లు. మేమే చేసినాం గొప్ప గొప్ప, ఇంకా 30,000 కోట్లు అసలు ఎవరు రైతు మాఫీ చేయలేదని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెలవండి, 30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు 2 దఫాలుగా చేసినారు. ఆ లెక్క చూద్దాం ఇప్పుడు. 2018లో లేటెస్ట్గా రుణమాఫీ చేసింది 100,000 లోపు స్వల్పకాలిక పంట రుణాలకు కేసీఆర్ సర్కార్ చేసింది, లెక్క వేసింది, 100,000 లోపు ఉన్న రైతుల సంఖ్య 37.89.
అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ 70 లక్షల మంది రైతు ఖాతాలలో 100,000 లోపు స్వల్పకాలిక రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు 38 లక్షలు. అమౌంట్ ఎంత? 19,300 కోట్లు. 100,000 లోపు ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న వాళ్ళు 38 లక్షల మంది రైతులు. వాళ్ళ కనుక మీరు 100,000 రూపాయలు రుణమాఫీ చేయాలంటే కావాల్సిన అమౌంట్ 19,000 కోట్లు. ఇవాళ మీరు చేసింది గొప్పలు చెప్పుకొని 100,000 యాడ్స్ ఇచ్చి దుబారా చేయమని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంది. మీరు చేసింది ఎంత? ఇది అది గవర్నమెంట్ లెక్కే, మీరు ఇచ్చింది గవర్నమెంట్ లెక్కే కదా. 38 లక్షల నుంచి 11,500 లక్షలకు ఎట్లా తగ్గిపోయాయి 100,000 లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళు? 19,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు ఎట్లా తగ్గిపోయాయి? అదే లెక్క కదా. 38 లక్షల నుంచి 11,500 లక్షలు అని చెప్తున్నావు నువ్వు. అమౌంట్ ఏమో 19,000 కోట్ల నుంచి 7,000 కోట్లు, ఇంకా 7,000 కూడా కాదు, 6,300, 6,700 కోట్లు అయింది. 7,000 కోట్ల లోపే, ఇంకా లోపే వచ్చింది. ఎట్లా తగ్గిపోయిందో మీరు చెప్పాలి. అంటే అసలు 64 లక్షల్ని 70,000 కోట్లకేమో ఆ విధంగా తగ్గించిండు. లేటెస్ట్ లెక్కలు పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు 2018 ఇచ్చిన లెక్కల ప్రకారం ఏమో మీరు దరిదాపు 38 లక్షల మందిని 11,500 లక్షలు తగ్గించినారు. ఇది ఎట్లా తగ్గిందో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాలి. దీనికి కారణాలు ఏంటి? షరతులు. మీరు పెట్టిన షరతులు ఏవైతున్నాయో, ఒకటి, ఎప్పుడు కూడా కుటుంబం అనేది రైతు రుణమాఫీకి కాదు, లెక్క కాదు, అది క్రైటీరియా కాదు. బ్యాంకుల వాళ్ళు కూడా పాస్బుక్ రైతు ఖాతా చూసి ఆ రైతుకు ఇండివిజువల్గా అప్పిస్తారు. ఎట్లెట్లయితే బ్యాంకు వాళ్ళ రుణాలు ఇచ్చిండ్రు అట్లట్లనే ఇంతకుముందు కేసీఆర్ గారు మాఫీ చేసిండ్రు. మీరు కూడా ఇప్పుడు అలాగే చేయాలి. మీరు చేసింది 3-4 నిబంధనలు మొత్తం కథం అయిపోయింది. రెండవది, పిఎం కిసాన్ సమ్మాన్ యోజన మీ మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. వీళ్ళు షరతులు పెడతారు. పిఎం కిసాన్ సమ్మాన యోజన అనేది ఇది భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేసింది. ఏది 3 రెట్లు 6,000 సంవత్సరానికి రైతు ప్రకారం. మనము 70 లక్షలు, బీఆర్ఎస్ పార్టీ 70 లక్షల రైతులకు రైతు బంధు ఇచ్చిన రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ సమ్మాన యోజన తీసుకున్న రైతుల సంఖ్య 32 లక్షలు, ఇంకా 20,000 తక్కువే. అంటే 32 లక్షలు. ఇక ఇప్పుడు మీరు చెప్పేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీరేం చెప్తున్నారు? 32 లక్షల మందికి 31,000 కోట్లు చెప్పి ఇవ్వాలి, 26,000 కోట్లు పెంచారు. ఎంత దగ అండి, ఎంత మోసం అండి రేవంత్ రెడ్డి. రైతులను ఇవాళ మీకు ఓట్లు వేసిండ్రు 70 లక్షల మంది మిమ్మల్ని నమ్ముకొని, మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తారని రైతులందరూ మీకు ఓట్లు వేసిండ్రు. కిసాన్ సమ్మాన్ డాటానే ఫాలో అవుతున్నారు. అంటే సేమ్ అది, దాంట్లో మొదటి నుంచి చెప్తున్నారు కిసాన్ సమ్మాన్ యోజన చేస్తారు. ఇది మోసము, ఇది దగ రైతాంగం గుర్తించాలే. రైతులారా, ఇది ఇంతకు మించి 32 లక్షల మంది కంటే ఎక్కువ రైతులకు రుణమాఫీ జరగదు. ఈ 2 లక్షల రూపాయలు అనేది కూడా మోసము. ఇది ఖచ్చితంగా ఇంతకంటే తగ్గిస్తారని కూడా చేయాలి. వారు చెప్పినట్టుగా రైతుల్లో ఇంత గందరగోళానికి దారితీసినటువంటి ఈ లెక్కల్లో తేడా ఎందుకు జరిగింది? వాళ్ళ దీనికి ప్రభుత్వం ఎట్లా రైతులకు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? ప్రభుత్వానికి క్లారిటీ ఉందండి. అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అబద్ధాలు ఆడాలి, అధికారంలోకి రావాలి, అధికారం నిలుపుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు చేయాలి అన్నది వాళ్ళ యొక్క పాలసీ. దీనిలో మోసపోయింది రైతులు. ఇప్పుడు గోసపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు అనంటే, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏదైతే మొదలు ప్రకటన చేసిరో, మేనిఫెస్టోలో పెట్టారో, ఆ రోజు ఎప్పుడు కూడా ఈ నిబంధన, ఆ నిబంధన, ఈ కండిషన్ అని చెప్పలే. ఇవాళ రుణమాఫీ కేసీఆర్ గారు చేస్తే కూడా ఉరుకుర్రి తొందరగా పోయి మీరు 2 లక్షలు తెచ్చుకోర్రి, మేము మీకు డిసెంబర్ 9 రోజు రాగానే మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి, అంటే ఇవాళ ముఖ్యమంత్రి, ఆ రోజు పిసిసి అధ్యక్షుని మాట, వాళ్ళ ఏఐసిసి నాయకుల మాట. కానీ ఆ డిసెంబర్ 9 ఎక్కడ పోయిందో తెలియదు. 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు అయిపోయింది, అది అట్లే పెండింగ్ ఉన్నది. అది పోతే వాళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి జిమ్మికి ఎక్కడ ఉంది అని అంటే, వాళ్ళు ఒక 3 కండిషన్స్ పెట్టారు. 1, రేషన్ కార్డు. ముఖ్యం వాళ్ళ నిబంధనలు ఏమో రేషన్ కార్డు అని పొందుపరిచారు. ముఖ్యమంత్రి గారు పత్రికా ప్రకటన దానికి బాజా బజాయించడానికి, ఎవరైతే ఈ కొన్ని అమ్ముడుపోయిన పత్రికలు ఉన్నాయో వాళ్ళు బాజా బజాయిస్తూ, అది లేదు ఓన్లీ పాస్బుక్కి ఆధారం అన్నారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇలా రేషన్ కార్డును ఆధారంగా తీసుకుంటున్నారు. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు లోన్ తీసుకుంటే ఒక్కళ్ళకు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పి వాళ్ళకు భార్యాభర్తల మధ్య కూడా ఇలా వాళ్ళు పంచాయతీ పెట్టించారు. తండ్రి కొడుకుల మధ్య పంచాయతీ పెట్టించారు. ఇప్పుడు మన దగ్గర ఒక ఇంటి యజమాని పేరు మీదనే భూమి ఉండదు, కొంత భూమి భార్య పేరు మీద ఉంటుంది, కొడుకు పేరు మీద ఉంటుంది, పాస్బుక్లు ఉంటాయి. పాస్బుక్ను ఆధారంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 70 లక్షల మందికి రుణమాఫీ చేయాలి. కానీ వాళ్ళకు రుణమాఫీ చేయాలంటే, ఇదే ముఖ్యమంత్రి చెప్పిన లెక్కేంది కలెక్టర్ల సమావేశంలో, 40,000 కోట్లు అవసరం పడతాయి, మేము అరేంజ్ చేస్తున్నామని. కానీ
కానీ వాళ్ళు ఇవాళ విడుదల చేసింది ఏంది, కేవలం 6800 కోట్లు. అంటే ఆ 6800 కోట్లు కూడా ఎక్కడి అని అంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేయడానికి వరకు 7000 కోట్ల రూపాయలు జమ చేసి పెట్టిందో, ఆ పైసలే ఆ రోజు కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్తో ఆపిచ్చి అప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని బిల్లులు ఇవాళ ఆ పైసలు మాత్రమే చేసిరు. ఇప్పుడు కూడా వీళ్ళు ఒకవేళ రైతు బంధు వేసి ఉంటే ఆ రైతు బంధు పైసలు ఇవి సరిపోయేటి, రైతు బంధు వేయకుండా రుణమాఫీ అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. రెండో విషయం ఏంది, 15 ఆగస్టు లోపు నేను 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎక్కడ ఎలక్షన్ ప్రచారం పోతే అక్కడ కనిపించిన దేవుని మీద అలా ఒట్లు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను దేశాలకు పోతున్నా, దేశం నుంచి వాపస్ వచ్చినాక చేస్తా అని చెప్పి మళ్ళీ దాన్ని గోల్ పోస్ట్ షిఫ్ట్ చేసుకున్నారు. లేనట్టే కదా, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అది ఏకకాలం అన్నారు. ఏకకాలం పోయి ఇప్పుడు ఏమైపోయింది, ఇది కంటిన్యూస్ కాలం. ఈ 5 సంవత్సరాల పాటు దీన్ని అంతుచిక్కని విక్రమ్ బేతాలుని కథలాగా నడిపిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇంకో గొప్ప గుణం ఏముంటుంది అని అంటే, వీళ్ళ పరిపాలనలో అవినీతి అధికారులంతా కూడా బతకడానికి అవకాశం కల్పిస్తారు వీళ్ళే. ఇప్పుడు ఇవాళ నీకు రుణమాఫీ రాకపోతే నువ్వు పోయి దరఖాస్తు పెట్టుకో అధికారి దగ్గర, వీడు పోయి రైతు దరఖాస్తు పెట్టాలి, అరే నీకు ఇది లేదు అని చెప్పి వాడు కొండి పెట్టాలి, నీకేమన్నా ఇస్తారా బాబు నాకు చేసి పెట్టు అని చెప్పి నేను బతిలాడుకోవాలి. ఈ రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉండాలి. గతంలో కేసీఆర్ గారు ఏం చేశారు అని అంటే, ఏ ఒక్క రైతు కూడా అధికారుల చుట్టూ తిరగద్దు, ఇబ్బంది పడద్దు, ఈ లంచాలకు అవకాశం ఇవ్వద్దు అని చెప్పి సాచురేటెడ్ మోడ్ లో కూడా వడ్డీ పేరుతో చాలా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళు డిసెంబర్ 9 ఒకవేళ రుణమాఫీ చేసి ఉంటే ఈ 8, 9, 10 నెలల కాలం పాటు ఏదైతే వడ్డీ పడ్డదు ఇది మిగులుతుండే రైతుకు. ఇప్పుడు బ్యాంకర్లు ఏమంటున్నారు, మీరు ఫస్ట్ తీసుకొచ్చి ఆ మితి కడితేనే మీకు ఇది మాఫీ చేస్తామంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ఆ ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఫస్ట్ రేషన్ కార్డు నిబంధన, రెండోది ఏం చేశారు, ఐటీ పేర్. ఇవాళ పరిస్థితి ఏంది అని అంటే, బ్యాంక్స్ ఏదైనా రుణాలు ఇవ్వాలంటే నాకు పాన్ కార్డు ఉంది, నేను ఒక హౌసింగ్ లోన్ కావాలంటే ఒక ఐటీ కట్టమంటే నేను ఐటీ కడుతున్నా ఏదో కారణం లేదు, నా కొడుకో నా తమ్ముడో ఐటీ కడితే ఈ కుటుంబం తీసుకునేసరికి ఏమైతుంది, నా తమ్ముడు కట్టిన ఐటీ కూడా నా మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉన్నది, కొడుకు కట్టిన ఐటీ తండ్రి మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉన్నది, ఐటీ పేర్స్ అని చెప్పి కట్ చేస్తా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి కట్ చేస్తా ఉన్నారు. ఈ 3 నిబంధనలు, రేషన్ కార్డు, ఐటీ పేర్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇది ఏది కూడా వీళ్ళు ఎలక్షన్ ప్రచారంలో చెప్పలే. ఇలా చెప్పకుండా సగానికి సగం కత్తిరి పెట్టారు. ఇంట్రెస్ట్ ఒకటి, ఇంట్రెస్ట్ విషయం మీరు మాట్లాడారు, ఇంట్రెస్ట్లో రెండు మోసాలు చేస్తున్నారు. ఒకటి, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు కదా, 2 లక్షల పైన ఇప్పుడు నాకు 2 లక్షల 20 వేలు ఉంది, 2 లక్షలు 20 వేలు ఉంటే వాళ్ళు ఏం చెప్తుంటే ప్రభుత్వం అంటే 20 వేలు నేను కట్టిన తర్వాత ఆయన 2 లక్షలు జమ చేస్తాడు. ఇది ఎక్కడనే ఎక్కడైనా దేశంలో ఉందా, ప్రపంచంలో ఎక్కడైనా ఉందా, నువ్వు 2 లక్షలు ఇస్తున్నావు నాకెంతుంటే నీకేం సంబంధం, అది కట్టుకుంటా నీకు లేకనే నేను కట్టలేదు అనుకున్నా, కానీ ఏమి నీకు దీంతో రైతుల సంఖ్య ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు 2 లక్షల 10 వేలు ఉన్నోడు, ఇప్పుడు ఆ 10 వేలు ఎక్కడ అప్పు తెచ్చి కట్టాలి, 20 వేలు ఉన్నోడు 20 వేలు అప్పు తెచ్చి కట్టాలి, 50 వేలు నుండి 50 అప్పు ఇస్తే నువ్వు అన్న మాట ఇది కాదు కదా, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాను, నువ్వు 2 లక్షలు జమ చేయి అంతే, మళ్ళా లోన్ తీసుకున్న రీషెడ్యూల్ చేసుకున్న రైతు బాగా రైతు పడతాడు. రెండవది, 7 నెలలు ఇంట్రెస్ట్ పోయినట్టుగా ఇప్పుడు అనవసరంగా రైతుల మీద నువ్వు భారం వేసినట్టే కదా, నువ్వు మాట నిలబెట్టుకొని డిసెంబర్ 9 నాడు కనుక నువ్వు రుణమాఫీ చేస్తుంటే ఈ 8 నెలల ఇంట్రెస్ట్ మిగిలిపోయేదిగా రైతులకు, ఇది ఎవరు భరించాలండి, ఇది కూడా ప్రభుత్వం భరించాలి, ఇట్లా వడ్డీల వాయింపు మళ్ళీ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి తమ అధికారాన్ని కొనసాగిస్తూ వీళ్ళు ఇట్లే కాలం గడుపుతారు. నాకు తెలిసి 2 లక్షల రుణమాఫీ ఈ 5 సంవత్సరాల కాలం కూడా వీళ్ళు ఇట్లే గడుపుతా పోతారు. రైతుల నుంచి మనం స్టేట్మెంట్ చూస్తున్నాం, కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని, సంతోషం మొత్తం నీరు గారిపోయిందని, బ్యాంకులకు లిస్టు రాలేదు, తిప్పి తిప్పి మాఫీ కాలేదని పంపిస్తున్నారు, వృద్ధాప్యంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది మేమంటూ, మా ఊళ్ళో చాలా మందికి మాఫీ కాలేదు, అధికారులు తెలియదు అంటున్నారు, రుణమాఫీ వస్తుంది అంటూ రకరకాలుగా రైతులు తమ ఆవేదన తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధానికి పర్యాయ పదం అంటూ విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. మొన్న ఉదయ పథకం సంబంధించినటువంటి దానిపైన చర్చలో వ్యవసాయ వినియోగదారులు మినహా అనే వాక్యాన్ని చదవకుండానే సభను రాష్ట్ర ప్రజల్ని ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టించారంటూ తీవ్రంగా ఆయన ఫైర్ అయ్యారు. ఎస్ నరసింహారెడ్డి గారు, ఉదయ పథకానికి తర్వాత FRBMకు సీఎం లింక్ పెడుతున్నారు, అది వేరు ఇది వేరు కావాలనే ముఖ్యమంత్రి ప్రజలను సభను తప్పుదోవ పట్టించారు అనేది జగదీష్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో పేర్కొన్నటువంటి విషయం. వాస్తవం అండి, ఇప్పుడు దీంట్లో అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండటం అనేది అసలు భారతదేశంలో కేసీఆర్ గారు పరిపాలించిన 10 సంవత్సరాలు ఒక తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండే ఇమేజ్, ఆ గ్రావిటీ, ఆ గంభీరత్వము అసలు ఏది లేకుండా చిల్లరలాగా అబద్ధాలాట. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు నిండు సభలో మాట్లాడుతూ, ఇంకా హరీష్ రావు గారు మాట్లాడింది తొలగించి ఈయన మాట్లాడింది నిజం, ఇది యాడ్ చేయాలంటాడు ఆయన, ఘోరణ విషయం ఏంటంటే నువ్వు ఆడింది పచ్చి అబద్ధాలు. నేను విద్యుత్ శాఖ మంత్రి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి రేవంత్ మన జయశ్రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు,
ఈ ఉదయ్ స్కీమ్ ఏంటంటే రాజేష్ గారు, దీంట్లో ఉజ్వల్ డిస్కామ్ అసిస్టెన్స్ యోజన అని 2017లో బీజేపీ ప్రభుత్వం తెచ్చింది. ఉజ్వల డిస్కామ్ అసిస్టెన్స్ యోజన అంటే భారతదేశంలో ఉన్న ఈ అసలు ఈ స్కీమే దరిద్రపు స్కీమ్. అసలు దాన్ని వ్యతిరేకించడం కానీ ఇక రుద్దిండ్రు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రుద్దువాయి. ఏంటి దీని ఉద్దేశము, ఈ ఉదయ్ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఆయా రాష్ట్రాలలో ఉన్న డిస్కామ్ నష్టాలు మొత్తము, డిస్కామ్లలో ఉన్న నష్టాలు మొత్తము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఈ నష్టాలన్నీ రాష్ట్రం రాష్ట్ర పద్ధతిలోకి తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకొని వాటిని రుణం లేకుండా చేయాలనేది ఈ ఉదయ్ స్కీమ్ యొక్క ఆలోచన. ప్లస్ అన్నిటికీ స్మార్ట్ మీటర్లు పెట్టాలి, మామూలు మాన్యువల్ మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెట్టాలి. ఇప్పుడు మనం సెల్ ఫోన్లు ఎట్లయితే వాడుతున్నామో ఛార్జ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, అది ఓకే. ఇప్పుడు ఈ 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనకు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మీద బాటే పడుతుంది ఉదయ్ స్కీమ్ చేయబట్టి, కానీ అన్ని రాష్ట్రాలు చేరినాయి కాబట్టి కంపల్సరీ కేంద్రం చేరమన్నది కాబట్టి దాదాపు భారతదేశంలో 20 నుంచి 22 రాష్ట్రాలు చేరిపోయినాయి ఆల్రెడీ. తెలంగాణ రాష్ట్రం కూడా చేరిపోయింది. దాంట్లో ఎప్పుడు 2017లో ఇది దయచేసి గమనించారు, 2017లో ఈ ఉదయ్ స్కీమ్ చేరటము జాయినింగ్ అంతా జరిగింది 2017లో. నిన్న ముఖ్యమంత్రి గారు చదువుతూ జగదీశ్వర రెడ్డి గారు చెప్పినారు నిన్న, దాంట్లో ఏమనుంది అంటే 3 సంతకాలు పెట్టినారు కేసీఆర్ గారు, ఆయన ఏదో మోడీ గారు కూర్చొని సంతకం పెట్టినారు, ట్రైపార్టీ అగ్రిమెంట్ అయిపోయింది, మీటర్లు పెడతామని చెప్పేసి ఆల్రెడీ సంతకాలు పెట్టినారు అనేది దాంట్లో ఉంది. దాంట్లో ఏమనుంది, అదర్ దాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని ఉంది. అది చదవకుండా ఇక ఏమనలేనని దొంగ ముఖ్యమంత్రి అనొద్దా అండి. నిండు సభలో నువ్వు ఒక వాక్యం తీసేసి పక్క చదువుతారండి ఎవరన్నా, ఇది మీకు ప్లే చేస్తారా నేను చేయను, ఇది చేయండి మీ దగ్గర ఉంటే. ఇప్పుడు దీంట్లో ఘోరంగా ఏంటంటే దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా. ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. మీరు ఒక్కసారి వీడియో చూడండి, దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్నాం వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబోవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదవండి. మీకు అది కూడా వినిపిస్తా అనే పదాన్ని చదవండి. మీకు అది కూడా వినిపిస్తా. ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ అక్కడ ఉండాల్సిన వర్డ్ అది మధ్యలో. ఇప్పుడు స్పష్టంగా అనిపించింది దాంట్లో ఏముంది అంటే స్మార్ట్ మీటర్స్ పెట్టాలనేది దాని యొక్క ఉద్దేశము, డిస్కామ్ లాసులు భరించాలి. ఈ రెండు పర్పస్తో ఆ ఉదయ్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి నిన్న చదివింది ఏంది, జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు అదొక్కటి వదిలేసి అదర్ దాన్ అగ్రికల్చర్ కనెక్షన్స్ని ఎక్స్క్లూడ్ చేసినారు, దాంట్లో కలపలేదు. మిగతా ఇండస్ట్రియల్ కావచ్చు, మిగతా అన్నిటికి కూడా గృహ అవసరాలకు వాడే విద్యుత్ మొత్తానికి కూడా అబోవ్ 500 యూనిట్స్ ఉన్న వాళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టండి అనేది దాని యొక్క ఉద్దేశం. అంటే ఒక పదం పదం ఒక సెంటెన్స్ ఎగరగొడతారండి ముఖ్యమంత్రి. ఏ సమయంలో వచ్చినావు నువ్వు? అందుకని నేను చెప్తున్నాను, నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు రేవంత్ రెడ్డి, తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ ఎన్ని నదులు ఉన్నాయో తెలియదు, తెలంగాణ ఎట్లా దోపిడీకి గురైందో కాంగ్రెస్ పాలన నీకు తెలియదు, ఆంధ్ర వాళ్ళ దోపిడీకి తెలంగాణ ఎంత నష్టపోయిందో నీకు తెలియదు, 369 మంది 68 చచ్చిపోయింది నీకు తెలియదు, 1200 మంది విద్యార్థులు చనిపోయింది నీకు తెలియదు, ఈ తెలంగాణ గురించి అసలు నీకు ఏమి తెలియదు, నువ్వు ఎన్నడు ఉద్యమంలో లేవు. ఇది జరిగింది ఉదయ్ స్కీమ్లో. దీనికి ఏం చేసిండు తీసుకొచ్చి 2021లో కేంద్ర ప్రభుత్వం ఇంకొక ఆఫర్ పెట్టింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టారు. ఏమిటిదంటే వ్యవసాయ మోటార్లతో సహా ప్రతి మీటరు బిగించాల, మోటార్లు అన్నిటి మీటర్లు బిగిస్తే మీకు ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిధి ఎఫ్ఆర్బిఎం అంటారు. ఆ ఎఫ్ఆర్బిఎంని 0.5% 0.5% పెంచుతాము. అంటే దరిదాపు మనకు ఎఫ్ఆర్బిఎం ఉన్న ఆ రోజున లెక్కల ప్రకారము దరిదాపు సంవత్సరానికి 5,000 కోట్లు మనకు వచ్చేది ఉండే. జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు, ఆయన తీసుకున్నాడు 2,000 కోట్లు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు, అయిపోయింది. దీని మనం చెప్పి హరీష్ రావు గారు చెప్పింది ఇది, ఇంతకు ముందు కూడా చెప్పినాం ఇది, దరిదాపు ఈ రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా మోటార్లకు మీటర్లు పెట్టి రైతులు పెడితే నా ప్రాణం వేరే నేను బెటర్ అని చెప్పిన కేసీఆర్ 30,000 కోట్లు కాదు 50,000 కోట్లు కానీ కాక నేను మాత్రము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే సమస్య లేదని కేంద్రం ఎన్నిసార్లు ఒత్తిడి చేసి బెదిరించింది. లాస్ట్ మీకు గ్రాంట్స్ ఏయమని చెప్పి ఇయ్యమని చెప్పి ఏమిచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రము మోటార్లకు మీటర్లు పెట్టే సమస్య లేదని వ్యతిరేకించింది, గట్టిగా వ్యతిరేకించింది భారతదేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమే. దాన్ని
ఈ దొంగ ఏం చేసింది, ఇది చదివి దీనికి సంతకం పెట్టిండి అని చెప్పినాడు. మోటార్లకు మీటర్ల మీటర్ 2021 జరిగిన దానికి ఎఫ్ఆర్బిఎం లింకుని తీసుకొచ్చి 0.5% తీసుకొచ్చి 2017 జరిగిన ఉదయ్ స్కీమ్కి సంబంధించి ఆ సెంటెన్స్ 2 ఎగరగొట్టి ఆ పదాలు 2 ఎగరగొట్టి అగ్రికల్చర్ అనేది తీసేసి పెట్టి దీన్ని లింక్ చేసి చదివినాడు. ఇప్పుడు ఏమనాలో రేవంత్ రెడ్డి గారిని దయచేసి తెలంగాణ ప్రజలకు ఈ వేదికగా ఏమనాలో మీరు చెప్పరు. ఈయన పరిపాలన చేతన చేత కాదా, అబద్ధాలాడే రేవంత్ రెడ్డి కాదా? మరి ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి ఇప్పుడు ముద్దాయిగా ఉండి సుప్రీంకోర్టులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి అలా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. A1 ఓటుకు నోటు కేసులో A1 ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ఎన్నుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేసింది ఈనాటి ముఖ్యమంత్రి కాదా అని నేను అడుగుతున్నాను. ఇట్లాంటి చరిత్ర, నేర చరిత్ర నీకుంది, అబద్ధాలని చరిత్ర నీకుంది. నువ్వు పట్టుకొని ఇలా కేసీఆర్ విమర్శించి అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడి ఏంది నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ చరిత్ర చెప్పు. నువ్వు కట్టర్ తెలంగాణ వాది కాదు, కట్టర్ ఉద్యమకారు, కట్టర్ కాంగ్రెస్ వాది కూడా కాదు. నేను చెప్తున్నాను నీకు కాంగ్రెస్ వాది కూడా కాదు నువ్వు, నీకు తెలంగాణ గురించి తెలియదు. తెలంగాణ పదం నిషేధించిన చంద్రబాబు నాయుడుతో నువ్వు ఇవాళ అసెంబ్లీలో ఉన్నావు. ఏందండి ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి వస్తే చంద్రబాబు మీటింగ్ అయితే హైదరాబాద్లో మొత్తం పచ్చ జెండాలండి. ఏం చేస్తున్నారండి, రాష్ట్రాన్ని కుదోబెట్టాలని మీరు ప్రయత్నం చేయట్లేరా? చంద్రబాబు అనే వ్యక్తి ఇవాళ తెలంగాణలో ఎన్కౌంటర్ చేసి కొన్ని వందల మంది వేల మంది అమాయక యువకుల్ని చంపిన చరిత్ర, రక్త చరిత్ర చంద్రబాబు నాయుడుకుంది. విద్యుత్ అడిగినందుకు బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపి రైతులను ప్రాణాలు బలిగొన్న వ్యక్తి నరరూప రాక్షసుడు నరహంతకుడు చంద్రబాబు నాయుడు. ఈయన మీటింగ్లలో మాట్లాడుతూ బసవతారక మీటింగ్ పోయినాడు ఆ మధ్య, దాంట్లో మాట్లాడుతూ అంటాడు మీరు లేకపోతే నేను లేను. ఏంటండి ఇది, ఒక ముఖ్యమంత్రి మాట అంటే తెలంగాణ ప్రజలు లేరు నీకుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబము బాలకృష్ణ గారి కుటుంబంతోనే నువ్వు ఉన్నావు అన్నట్టు ముఖ్యమంత్రి అయినా నువ్వు తోడుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అనేది. అంటే 2017లో జరిగినటువంటి ఉదయ్ ఒప్పందం ఏంటి, 2021లో మీటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం, వీటన్నింటిలో విషయంలో ఇవాళ ప్రజలకు ఎటువంటి స్పష్టత వెళుతుంది ఇంకా? అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలంటే గత 3-4 సంవత్సరాలుగా ఎప్పుడైతే వారు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ ఒకటే లైన్లో వెళ్ళిపోతూ ఎన్ని అబద్ధాలు ఆడినా నడుస్తుంది, నాకు బాజా బజాయించే పత్రికలు ఎప్పటివరకు అయితే నన్ను చల్లగా చూస్తాయో అప్పటివరకు నేను ఏదైనా చేయొచ్చు అని ఆయన అనుకున్నాడు. నిన్న అదే విధంగా అసెంబ్లీలో కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్, అది అంటే దానిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, డిస్కమ్స్ ఉన్నాయి, అది రైటింగ్లో ఉన్నది, ఏదో ఓరల్గా చెప్పుకున్నది కాదు. దాన్ని కూడా తీసుకొని వచ్చి రాతపూర్వకంగా ఉన్నదాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించి అంటే కావాలని దాన్ని పక్కదోవ పట్టించడం అంటే ప్రజలను మాత్రమే కాకుండా ఇది సభను కూడా పక్కదోవ పట్టించిండు. అంటే అశ్వత్థామ హతహ నరో కుంజర అన్నట్టు దాన్ని ఒక స్కిప్ చేసేసి దాన్ని మాయ చేసి నేను తప్పుదోవ పట్టిస్తా అనుకున్నాడు, కానీ రైటింగ్లో ఉన్న అగ్రిమెంట్ కాబట్టి అది ఎక్కడికి పోదు. ఈయన సభను తప్పుదోవ పట్టించినందుకు వెంటనే ఈయనకు సభా హక్కులకు భంగం కలిగించిన నోటీస్ ఇవ్వాలి, ఈయన మీద సభలో తీర్మానం చేయాలి, అసలు స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి మీద చర్య తీసుకోవాలి. స్పీకర్ గారు ఒకవేళ నిష్పాక్షికతంగా వ్యవహరించేది ఉంటే రేపు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సభ ప్రారంభం కాగానే ఈ అంశం మీద ఆయనకు నోటీస్ ఇవ్వచ్చు, ఆయన మీద సభా హక్కులకు భంగం కలిగించిండు, సభను పక్కుదోవ పట్టించిండు, ఒక రైటింగ్లో ఉన్నదాన్ని మిస్లీడ్ చేసిండు అని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా అసెంబ్లీకి ఉంటుంది. ఎందుకనంటే ఇది చాలా గ్రేవ్ అఫెన్స్ కింద దీన్ని తీసుకోవచ్చు. నువ్వు ఉద్దేశపూర్వకంగా నీకు రైటింగ్లో కనిపిస్తూ ఉన్నది, చాలా ఓరల్గా మాట్లాడినావు, మర్చిపోయినావు, నువ్వు చేతిలో పేపర్ లేదంటే కాదు, నువ్వు చేతిలో పేపర్ పట్టుకొని చదువుకుంటూ కూడా దాన్ని స్కిప్ చేయడం అని అంటే అదర్ దాన్ వ్యవసాయ మీటర్లకు. ఇంకోటి గమ్మత్ ఏం జరిగిందంటే మన తెలంగాణలో 2017లో ఈ స్కీమ్లో తెలంగాణ ప్రభుత్వం చేరినప్పటికీ అప్పటికే చాలా వరకు స్మార్ట్ మీటర్స్ ఉన్నాయి మన దగ్గర, కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏం రాలే. అంటే ఈ డిస్కమ్లకు ఏదైతే నష్టాలు వస్తున్నాయో, అసలు ఎక్కడ నష్టం జరుగుతూ ఉన్నదని తెలియాలంటే ఇప్పుడు ఇది ప్రైవేట్ డిస్కమ్ అంటే ఒక కంపెనీ అండి, దాన్ని చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే ఏం చేశారు, అప్పుడు వరల్డ్ బ్యాంక్ చెప్పిందని చెప్పి అప్పటివరకు బోర్డుగా ఉన్నది ఏపీఎస్ఈబీ అందు మనం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఆ బోర్డును తీసేసి డిస్కమ్లుగా విడదీసి దాన్ని జెన్కో అని ట్రాన్స్కో అని మళ్ళీ కంపెనీస్, ఇప్పుడు నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ, ఒక కంపెనీ నష్టాలను ప్రభుత్వం భరించాలని ఒక స్కీమ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్లో చేరినాయి.
ఆ తర్వాత ఎప్పుడైతే 2021లో కేసీఆర్ గారి మీద ఒత్తిడి తెచ్చి మీకు 5% ఎఫ్ఆర్బిఎం పెంచుతామని అంటే కూడా వారు ఒప్పుకోలేదు. అంటే ఒకవేళ కేసీఆర్ గారు ఒప్పుకొని ఉంటే 2001 నుంచి 2003 వరకు వారు దాదాపు 25-30 వేల కోట్ల రూపాయల అదనపు రుణం టీఆర్ఎస్ అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే, అయినా దాన్ని కోల్పోయి నన్ను నా మెడగోసినా మంచిది నేను స్కీమ్లో చేరా అని చెప్పి అంత కరాఖండిగా ఉంటే ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ఆయన చెప్పడం, దానికి బాకా అవుతూ కొన్ని పత్రికలు రాయడం, నేను ఒక పత్రికల్లో చూసిన దానిలో ఏం చేస్తాడంటే హరీష్ రావుకు ప్రూఫ్ చూపించిన రేవంత్ రెడ్డి అట, ఏం ప్రూఫ్ చూపించిండు, ఇది ఉల్టా తప్పుదో పట్టించిండు. కాబట్టి ఇప్పటికైనా మన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వెంటనే ఆయన మీద సభా హక్కుల భంగానికి నోటీస్ ఇవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి. మాట్లాడే మాత్రం పత్రికలు రాయరు, రారు ఏ పత్రికలు రాయరు, పత్రికలు రాయరు, చూపించే అంత మందం చెప్పిన మంత్రి మాజీ మంత్రి వర్యులు వారిది మాత్రం ఆ నిన్న రాసిన పత్రికలు. మరి ఇది వాస్తవం ఇట్లుందని జగదీష్ రెడ్డి గారు కౌంటర్ పెట్టి ప్రూఫ్లు చూపించారు కదా, ఆ లైన్లు కూడా చదివి వినిపించారు కదా, అది మాత్రం వార్త. మారిన మాట కాసుల వేట, ఎల్ఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ చాలా తీవ్రంగా విమర్శించారు, మేము అధికారంలోకి వస్తే పూర్తిగా రద్దు చేస్తాం ఉచితంగా అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కానీ ఇవాళ వేలల్లో వసూలుకు రంగం సిద్ధం చేశారు, దీని పట్ల ప్రజల తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అదే మాట నిలబెట్టుకోకుండా ఎందుకు మాట మార్చారనేటువంటి ప్రశ్న వేస్తున్నారు. ఎస్ నరసింహారెడ్డి గారు, ఎల్ఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఎందుకు? హరీష్ రావు గారు మాజీ మంత్రి వర్యులు హరీష్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, కాంగ్రెస్ అంటేనే న్యాయవంచన, దీంట్లో మనకు అన్నీ అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసేది చెప్పేది అంతా కూడా న్యాయవంచన మాటలు, దుర్మార్గపు చర్యలు. ఎల్ఆర్ఎస్ గురించి, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది క్రమబద్ధీకరణ, లేఅవుట్ క్రమబద్ధీకరణ స్కీమ్ 2020లో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి అన్ని విజ్ఞాపనలు చాలామంది వస్తున్నాయి కాబట్టి దాన్ని ఫాలో చేద్దామని చెప్పి తీసుకున్నారు. అప్లికేషన్లు మొత్తం 31 ఆగస్టు వరకు ఉన్నాయి, 25,70,000 అప్లికేషన్లు వచ్చినాయి రాజేష్ గారు, ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి 25,70,000. ఇదే కాంగ్రెస్ నాయకులు ఈ ఎల్ఆర్ఎస్ పూనుకుందామని అప్లికేషన్లు తీసుకుంటే మినిమం ఫీజు 1,000 రూపాయలు పెట్టి మొత్తం లేఅవుట్ ఉంటో 10,000 పెట్టి మినిమం ఫీజు తీసుకుంటే పరిశీలిద్దాం అసలు ఎంతమంది ఉండో తీసుకుంటే గగ్గోలు గగ్గోలుగా, మామూలు గగ్గోలు కాదు, గాయి గాయిగా, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ ఆ రోజుల్లో ఉన్న స్లోగన్ ఇది. ఇప్పుడు మాట ఇప్పుడు మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సీతక్క గారు, ఇంకా నా బట్టి విక్రమార్క గారు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, మేము వస్తే ఫ్రీగా చేస్తాం. పేద ప్రజలు వాళ్ళు ఇట్లా కొనుక్కుంటే, ప్లాట్లు కొనుక్కుంటే రెగ్యులరైజ్ ఫ్రీగా చేసేది పోయి మీరు వాళ్ళ రక్త మాంసాలు తోడి మీరు చేసి ఎల్ఆర్ఎస్ కూడా ఫీజులు తీసుకుంటారా అని భయంకరంగా విమర్శించారు, వాళ్ళందరినీ కూడా జమ చేసారు. ఇప్పుడేమంటున్నారు, నో ఎల్ఆర్ఎస్ అన్నోళ్ళు నో బీఆర్ఎస్ అన్నోళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎట్లా ఇళ్ళ నుంచి డబ్బులు తీసుకోవాలి, పేద ప్రజల నుంచి అదే పేద ప్రజల రక్త మాంసాలు ఎట్లా గుంజుకోవాలి, ఎట్లా తినాలని చూస్తున్నారు. ఈ 25,70,000 మంది దరఖాస్తుదారుల నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇలా వసూలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి దీనికి సంబంధించి అన్ని అప్లికేషన్లు బాధుడయిగా, 2 రూపాయలు ఉన్నదని 10 రూపాయలు వసూలు చేస్తున్నారు ఇవాళ. అయ్యాల బీఆర్ఎస్ ప్రభుత్వం నామినల్ ఛార్జెస్తో ఏదైతే లేఅవుట్ రెగ్యులరైజేషన్ చేద్దామని అనుకున్న దాన్ని అట్లా విమర్శించి, భారీ స్థాయిలో విమర్శించి, అసలు ప్రభుత్వం అంటే ప్రజలు పట్టించుకుంటుందా అన్న నాయకులందరూ ఇవాళ మంత్రులై, ఉప ముఖ్యమంత్రులై, ఇవాళ మీరు చేస్తున్న ఏంటిది నాయన, మీరు చేసేది ఇవాళ పేద ప్రజలకు, మరే ఇవాళ ఎల్ఆర్ఎస్లో అప్లై చేసుకున్న వాళ్ళు పేద ప్రజలు గారా, ఈ 7 నెలల్లోనే మీరు ఇచ్చిందంతా ధనవంతులు అయిపోయినరా, మీరు పెట్టిన ఫీజు కట్టేంత పోయినరా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి ఏమన్నా? పచ్చి మోసం అండి, అందుకే నయ వంచన. రైతులకు నయ వంచన, రైతు భరోసా ఇంతవరకు పత్తలేదు, 15,000 వ్యవసాయకుల్లో 12,000 పత్తలేదు, నిరీఘోరంగా మోసపోయింది. ఇలా ఏంటంటే 3 వర్గాలు, రైతులు, మహిళామణులు, సోదరిమణులు, నిరుద్యోగులు. 2,518 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పినారు. దాదాపు 18 సంవత్సరాలు నిన్న మహిళలు 20 లక్షలు 30 లక్షల మంది ఉంది ఇక్కడ, 60-70 లక్షల మంది తీసేస్తారు. 75 లక్షల మందికి అయితే నువ్వు 7 నెలల నుంచి 2,500 ఎందుకు ఇవ్వట్లేనండి? పెద్దలు పెన్షన్ మీద బతికే వాళ్ళకు అబ్బాయికి పెన్షన్ నువ్వు డిసెంబర్ రాగానే నెక్స్ట్ 4,000 నీకు, ఇది ఒక్కసారి 2,000 ఎత్తుకొని నేను రాగానే 4,000. నిన్న హరీష్ రావు గారు చెప్పినారు ఇప్పుడు 2 నెలల నుంచి పెన్షన్ రాలేదు, ఉల్టా రికవరీ చేస్తున్నారు. ఇప్పుడు మే లేదు, జూన్ లేదు, రికవరీ చేస్తున్నారు, మే లేదు, జూన్ లేదు, ఇంతవరకు మే పెన్షన్ రాలేదు, 2,000 జూన్ పెన్షన్ రాలేదు, ఇప్పుడు జూలై ఆల్రెడీ 28 ఉన్నాం మనం, రైట్ అయిపోయిందా? ఇది మోసం. నిరుద్యోగులకు
నిరుద్యోగ భృతి కేసీఆర్ ఇవ్వలేదు, మేము ఇచ్చేస్తాం 4,000 అన్నారు. 7 నెలలు అయిపోయాయి. మీరు చెప్పిన టీఎస్పీసీలు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షలకు ఒక్కొక్కరికి 4,000 నెలకు ఎంత రావాలని చేయండి. వాళ్ళు 75 లక్షల మందికి నెలకు 2,500 అయ్యో 22,000 కోట్లు, ఇదొక 20,000 కోట్లు. ఇక స్కూటీలు ఇస్తామన్నారు. ఏ హామీ మీరు నెరవేర్చినారు ఎక్సెప్ట్ ఉచిత బస్సు, బస్సులు పెంచకుండా దాంట్లో రద్దీ, దానికి గందరగోళ దానికి ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ అంటేనే న్యాయవంచన. ఎందుకంటే మీరు ఇచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 13 పథకాలలో ఏ మీరు అమలు చేయలేదు. ఇక రుణమాఫీ సంగతి ఇప్పుడే చర్చించిన మనం. ఇక ఇవి కాక చెప్పినవి చాలా ఉన్నాయి. 400 హామీలు ఉన్నాయి, ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను గమనించి దయచేసి మీరు ఈ మీ నిరసనను కూడా తెలియజేయవలసిందిగా నీ విజ్ఞప్తి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలో జమీలుద్దీన్ గారు, గతంలో ఇప్పుడున్నటువంటి మంత్రులు, గతంలో వాళ్ళ హోదాలో ఉన్నటువంటి అప్పుడు ఏం మాట్లాడారంటే, అక్టోబర్ 10, 2020లో ఎల్ఆర్ఎస్ని ఉచితం చేస్తాం, ప్రజలెవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు. ఇది పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తాం. ఇది సిఎల్పి నేతగా బల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సాక్షిగా చేసిన వ్యాఖ్యలు అక్టోబర్ 6, 2020. ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా ఏకంగా న్యాయ పోరాటం చేస్తాం, ఆనాటి ఎంపీ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్లో ప్రకటన. ఇది అక్టోబర్ 6, 2020. సో వాళ్ళందరూ ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎల్ఆర్ఎస్ గురించి ఏం చెప్పాలి ప్రజలకు? ఏం లేదండి, వాళ్ళు ఒకవేళ మనుషులైతే వాళ్ళు చెప్పిన మాట కట్టుబడి ఉండేది ఉంటే. ఎందుకనంటే నిన్నటిదాకా వేరు, ఇవాళ ప్రతిదీ కూడా డిజిటల్ యుగంలో రికార్డ్ అవుతూ ఉన్నది, ప్లే చేయొచ్చు, చూపెట్టచ్చు, డేట్లతో సహా మనం చెప్పొచ్చు. కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఎవరూ వ్యతిరేకించడం లేదు. వారి ఎల్ఆర్ఎస్ను నోడల్ ఆఫీసర్లను అపాయింట్ చేసి ఒకవేళ దాన్ని రెగ్యులరైజ్ చేస్తే, ఏదైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో, ప్లాటింగ్ జరిగిందో, ప్రజలు 100 గదాలు, 200 గదాలు, 500 గదాలు కొనుక్కున్నారో, వాళ్ళని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి రేపు గృహ నిర్మాణ అనుమతులు ఇస్తే దానిలో ఎవరికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది అంటే, వారు అన్నమాట కట్టుబడి ఉండమని ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కానీ కోరుతా ఉన్నారు. ఏంటిది, మేము వస్తే ఫ్రీ చేస్తామని చెప్పి మీరు ఆ రోజు అన్నారు. కాబట్టి ఈరోజు ఆ అప్లికేషన్లు ఏదైతే ఆ రోజు ప్రభుత్వానికి 500, 1,000 కట్టి అప్లై చేసుకొని ఉన్నారు, మీరు అందులో దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, ఇతరత్ర కుంటల భూములు, చెరువుల భూములను మినహాయించి మిగతా లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అందరినీ కూడా క్రమబద్ధీకరించురు, కానీ పైసలు తీసుకోకుండా క్రమబద్ధీకరించాలన్నది డిమాండ్. ప్రజల డిమాండ్ కూడా అదే, ప్రతిపక్ష పార్టీల డిమాండ్ కూడా అదే. ఆ రోజు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోరిన డిమాండ్ కూడా అదే. కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయాలి. కానీ ఇవాళ ప్రభుత్వం పరిస్థితి ఏంది అని అంటే, ఎటు చేసి ప్రజల దగ్గర పైసలు తీసుకోవాలి. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, సుమారు 20,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గరికి వెళ్ళి గుంజాలే. ఆ పైసలు మాత్రం ఎందుకు అని అంటే, వాళ్ళు లంక బిందెలు ఉన్నాయని అనుకుని వచ్చినామని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. వీరే కాదు, గమ్మత ఏందనంటే వీళ్ళ గురువు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పిండు, నేను 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఏదో అనుకుని వచ్చినా కానీ ఇక్కడ 6 గ్యారంటీలు అక్కడ కూడా చెప్పారు కదా, ఆంధ్రాలో కూడా. ఇవాళ భయమవుతున్నది ఇక్కడ పరిస్థితి చూస్తే అని చెప్పి ఆయన అన్నాడు. అంటే వీళ్ళు అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ప్రజల దగ్గర పన్నుల రూపంలో కానీ, ఇట్లా ఎల్ఆర్ఎస్ రూపంలో కానీ, సెస్ల రూపంలో కానీ వసూలు చేయడం తప్ప వేరే మార్గం లేదు. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చూసినాం, నిన్నటిదాకానేమో బెల్ట్ షాపుల మీద మొత్తుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ గత ప్రభుత్వం కంటే ఇంకొక 5,000-6,000 కోట్ల రూపాయలు ఎక్కువ ప్రజల నుంచి వెళ్ళి మందు దాగిపించి వసూలు చేస్తామని చెప్పి వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. 7,500 కోట్లు వసూలు చేస్తామని చెప్పి వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే వీళ్ళు మందు దాగిచ్చి వసూలు చేస్తారు. రెండోది ఏంది, భూముల ధరలు పెంచడానికి సర్వం సిద్ధం ఉంది. జస్ట్ ఇప్పుడు అసెంబ్లీ ఉంది, ఇక్కడ లొల్లి పెడతారు, ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ కాగానే భూముల ధరలు ఒక 30% పెంచి మళ్ళీ ప్రజల ముక్కు పిండి ప్రజల దగ్గరనే వసూలు చేస్తారు, ఈ ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు చేస్తారు. ఇది చేసుకుంటా ఏం చేస్తారు అని అంటే, ఇవాళ జగమెరిగిన సత్యం మీకు ఒక మాట చెప్తున్నా, ఇవాళ ఏ బిల్లు కొరకు, ఏ క్లియరెన్స్ కొరకు పోయినా బాజాప్తా 7% కరప్షన్ అన్నది నడుస్తూ ఉన్నది. 7% వసూలు చేయాలి అని అంటే ఈ డబ్బులన్నీ కూడా కావాలి, అది ప్రజల దగ్గర పిండి వసూలు చేస్తారు. వీళ్ళు ప్రజలకు చేసేది ఏం లేదు, ప్రజలు కూడా వీళ్ళని ఏం చేయలేరు అని ఉన్నారు. దగ్గర పడ్డది అంటే ఇప్పుడు 4 సంవత్సరాల దాకా ఏం చేయలేరు కదా. 8 నెలల కాలంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అసలు పరిపాలన చేత కాదు, పరిపాలనకు పనికిరాడు అనేది బాగా స్పష్టంగా బయటకు వచ్చింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా ఎంతో దారుణం. మన హరీష్ రావు గారు అసెంబ్లీ చెప్పినారు, 500 హత్యలు, 500 మర్డర్స్, లైంగిక దాడులు నిన్న 3 జరిగినాయి. అసలు ఏంటండి, ఎటు పోయింది పోలీసు, ఎటు పోయినా అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు వీళ్ళ పని. ఎంతసేపు ఉన్నా ఏ మంత్రికి ఆ మంత్రి శాఖలో డబ్బులు వసూలు చేసుకోవడం, ఆయన నెల నెల కప్పం కట్టాలి కదా ఢిల్లీలో, ఆ కప్పం కట్టడం. శాంతి భద్రతలు మొత్తం టోటల్గా క్షీణించిపోయినాయి. శాంతి భద్రతలు క్షీణించగానే పెట్టుబడులు రావు. ఇప్పుడు మూసిరివర్ ఫ్రంటర్ పెట్టి ఏం చేయకుండే, అసలు ప్రాజెక్టు కడితే కాళేశ్వరం అంచనా ఎట్లా పెరిగినాయని అడుగుతాడు ఒక ఆయన. ఇప్పుడు ఏం కట్టకముందే ఫస్ట్ మూసి డెవలప్మెంట్ కోసం సుందరీకరణ 50,000 కోట్లు అన్నారు, 4 రోజులు దాటకముందే 75,000 కోట్లు అన్నారు, వారం దాటకముందే 150,000 కోట్లు అంటారు. ఈ చక్కదనం కనపడుతుంది ఈ ప్రభుత్వంలో. ఇంత దారుణమైన పరిపాలన,
ఇంత త్వరితగతిన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పరిపాలన మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.